హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతాప్. మీరు చూస్తున్నారు ప్రతాప్ టెక్ తెలుగు ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను వచ్చేసి మీకు ఈ బీటీ బోర్డు అయితే తీసుకొచ్చాను అన్నమాట అన్బాక్సింగ్ చేయడానికి. సో మన వీడియోలో బీటీ బోర్డు అన్బాక్సింగ్ ఇది రెండోదన్నమాట. సో ఇంతకుముందు నేను బడ్జెట్లో చిన్నది ఒకటి బీటీ బోర్డు అయితే అన్బాక్సింగ్ చేశాను. మీరు చూడకపోతే వెళ్ళి మన ఛానల్లో ఉంటుంది వీడియో, దాన్ని అయితే చూడండి. సో ఇది వచ్చేసి దాని మీద కంటే కొంచెం క్వాలిటీ అన్నమాట. సో ఈ బోర్డు వచ్చేసి మనకి టర్బో సౌండ్ వాళ్ళది అనమాట. బీటీ బోర్డు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బీ అంటే బాస్, టీ అంటే ట్రిబుల్ బోర్డు అనమాట. సో మనకి నార్మల్గా మనకి యాంప్లిఫైర్స్లో బేస్ సపరేట్గా కంట్రోల్, అలానే ట్రిబుల్ సపరేట్గా కంట్రోల్ చేసుకోవాలంటే మనం ఈ బోర్డు వేసుకోవచ్చు. అలానే మీకు యాంప్లిఫైర్లో ఉన్న బేసు ట్రిబుల్ మీకు చాలకపోయినా సరే ఈ బోర్డు యూజ్ చేసి మీ బేసు ట్రిబుల్ని బూస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో టర్బో సౌండ్ అని ఇక్కడ బ్రాండింగ్ ఇచ్చింది కదా. సో ఆడియో అండ్ హాబీ కిట్స్ అని ఉంది. సో మనకి ఇక్కడ కాస్ట్ చూసుకున్నట్లయితే 150 రూపీస్ ఉందన్నమాట. సో మనం ఇంకా బాక్స్ మీద చూసుకున్నట్లయితే డిజిటల్ ట్యూనింగ్ స్పెషలిస్ట్ అని ఉందన్నమాట. సో ఇది మనకు వచ్చేసి ఐసీస్తో అయితే రన్ అవుతుందన్నమాట. సో అందుకని మనకి దీన్ని డిజిటల్ ట్యూనింగ్ స్పెషలిస్ట్ అని అయితే మెన్షన్ చేశారు. సో మనం బాక్స్ లోపల కంటెంట్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్యాకింగ్ అయితే ఇలా ఉంది. సో మనమైతే ఓపెన్ చేసుకుందాం. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే, సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వాలిటీ కనుక గమనించినట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకి పీసీబీ క్వాలిటీ వచ్చేసి మనకైతే హై లెవెల్లో అయితే ఉందన్నమాట. సో పీసీబీ లెవెల్ వేరే లెవెల్ అన్నమాట. సో మనకి ఇక్కడ కాంపోనెంట్స్ కూడా చూసుకున్నట్లయితే అన్ని క్వాలిటీ కాంపోనెంట్స్ అయితే వాడారు. సో మనకి వెనకాల రెడ్ కలర్ ట్రాక్స్ అయితే ఇచ్చారన్నమాట. సో మనకి ఇక్కడ మెన్షన్ కూడా చేశారు కనెక్షన్స్ ఎక్కడ ఏమి ఇవ్వాలనేసి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి మెయిన్గా 2 ICలు అయితే చూడడానికి అయితే కనిపిస్తున్నాయి. సో ఈ ఐసీస్ వల్లే దీనికి బాగా క్వాలిటీ అయితే ఇంక్రీజ్ అయ్యింది అనమాట. సో మనం ఇంతకుముందు చూసుకున్న ఈ బీటీ బోర్డు వచ్చేసి మనకి కొంచెం తక్కువ కాస్ట్లో ఉంటుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకు ఐసీలు ఏముండవు, ఓన్లీ కాంపోనెంట్స్ ద్వారా అయితే రన్ అయ్యింది అనమాట. సో కాబట్టి దీనికంటే ఇది మనకి ఐసీస్ ద్వారా రన్ అవుతుంది కాబట్టి మనకి ఎక్కువ క్వాలిటీ అయితే వచ్చింది అనమాట. సో ఇది మనకి 2 ఛానల్స్ లెఫ్ట్ రైట్ వేరువేరుగా అయితే పనిచేసింది. సో లెఫ్ట్ ఛానల్లో బేస్ ట్రబుల్ వేరేగా కంట్రోల్ చేసుకోవచ్చు, రైట్ ఛానల్లో బేస్ ట్రబుల్ వేరేగా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి లెఫ్ట్కి ఒక ఐసీ ఇచ్చారు, రైట్కి ఒక ఐసీ ఇచ్చారనమాట. సో అలానే మనకి ఇక్కడ మిడ్ రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మనం కొంచెం బూస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ప్రీసెట్స్ అయితే 2 ఇచ్చారనమాట, లెఫ్ట్ కోటి రైట్ కోటి. సో మనకి బోర్డు వోల్టేజ్ ఎంత అంటే 8.9 వోల్ట్స్ మీద అయితే ఇది ఆపరేట్ అయ్యింది అనమాట. సో 8.9 వోల్ట్స్ నుంచి మీరు 12 దాకా అయితే ఇచ్చుకోవచ్చు. సో మీకు కనెక్షన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట, ఇక్కడ ఇన్పుట్ ఇక్కడ అవుట్పుట్ అని రాశారు కదా. సో మనకి ఇక్కడ స్పెసిఫై చేశారనమాట, సో ప్యాడ్స్ లాగా వైట్లో. సో వెనక తిప్పి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అవుట్పుట్ అని ఉంది కదా. సో ఇది లెఫ్ట్ ఇది రైట్ మధ్యలోది గ్రౌండ్ అనమాట. అలాగే ఇన్పుట్ కూడా అంతే, మధ్యలోది గ్రౌండ్ లెఫ్ట్ రైట్ ఇన్పుట్ ఇవ్వాలి ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం సప్లై పవర్ సప్లై కూడా 8.9 వోల్ట్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట, ప్లస్ మైనస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మనం నాబ్స్ అయితే కనెక్ట్ చేసుకుంటాం కదా. సో ఇలాంటి నాబ్స్ అయితే మనం దీనికి కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నాబ్స్ వచ్చేసి మనం ఇక్కడ మెన్షన్ చేశారు కదా బాసు ట్రిబుల్ అని. సో ఇవి ఇక్కడైతే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో అలానే ఇక్కడ కూడా వచ్చేసి బాసు ట్రిబుల్ ఇట్లయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో లెఫ్ట్కి సపరేటు రైట్కి సపరేటు. సో అలాగపోతే మీకు ఇట్లాంటివి వాడారనుకోండి, ఇవి డ్యూయల్ ఛానల్ అనమాట. సో ఇది వచ్చేసి సింగిల్ ఛానల్, సింగిల్ ఛానల్కి డ్యూయల్ ఛానల్కి మీరు డిఫరెన్స్ గమనించవచ్చు. ఇక్కడ ఓన్లీ 3 టెర్మినల్స్ అయితే ఉన్నాయి, ఇది సింగిల్ ఛానల్ అనమాట. సో దీనికి వచ్చేసి 6 టెర్మినల్స్ ఉన్నాయి, ఇది ఛానల్ 1 ఇది ఛానల్ 2. సో ఇది యూజ్ చేస్తే ఈ 2 ట్రిబుల్స్ ఒకేసారి కంట్రోల్ చేయొచ్చు, దీంతో ఈ 2 బేస్లు దీని ఒకే దాంతో అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. అలాగా సపరేట్ సపరేట్గా అన్నా కానీ మీరైతే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి డిజిటల్ అనమాట. సో మీరు ఇచ్చే అనలాగ్ ఇన్పుట్ ఏదైతే ఉందో ఐసీలో డిజిటల్గా కన్వర్ట్ అయ్యి సో మనకి బేస్ ట్రబుల్గా
మొత్తం ఫిల్టర్ అయ్యి సో నెక్స్ట్ అవుట్పుట్ వచ్చేసి మళ్ళీ మనకి ఎనలాగ్ అయితే రావడం అయితే జరిగింది అన్నమాట. సో మనకి దీంట్లో ఐసీస్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, సో దీంట్లో మనకి హీట్ అనేది అసలు ఉండదు అన్నమాట, చాలా అంటే చాలా తక్కువ అయితే ఉండిద్ది. సో మనకి ఐసీస్ వాడడం వల్ల పవర్ కూడా చాలా తక్కువ అయితే కన్జ్యూమ్ చేసిద్ది అన్నమాట. సో మనకి బోర్డు చూసుకున్నట్లయితే ఇక్కడ 8.9 వోల్ట్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఈ బోర్డు చూసుకున్నట్లయితే మీరు 12 వోల్ట్స్ అయితే ఉండిద్ది అన్నమాట. సో కాబట్టి సో మీరు ఇక్కడ గమనించవచ్చు మీకు ఫిల్టర్స్ కెపాసిటర్స్ కూడా చాలా అయితే ఇచ్చారనమాట 2 ఛానల్స్కి. సో మీకు దీని కనెక్షన్స్ కూడా కావాలంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో దీని కనెక్షన్స్ అయితే పెడతాను.